21 జూన్ రోజు మన యొక్క పంప్ హౌస్ని ప్రారంభించడం జరిగింది. 6 నెంబర్ పంప్ని మనం ఆ రోజు ఆన్ చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈరోజు వరకు మనము డిఫరెంట్ పంప్స్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్లన్నీ చెక్ చేసుకుంటూ కూడా మనము ఇవాళ వరకు 6 పంప్స్ మనం నడుపుతున్నాం. ఈరోజు వరకు మనం పంప్స్ స్టార్ట్ చేయడానికి ముందు దాదాపు 550 పారామీటర్స్ వరకు ఉన్నటువంటి ఈ ఎంటైర్ సిస్టంలో ఈ పారామీటర్స్ అన్నింటినీ కూడా మ్యాచ్ చేసుకుంటూ వాళ్ళ ఒక సీక్వెన్స్ ఆర్డర్స్ని ఫైనల్ చేసుకొని దాని ప్రకారంగానే ఈ పంపింగ్ సిస్టమ్ని రన్ చేయడం జరుగుతుంది. ఇనీషియల్గా ఎలక్ట్రోమెకానికల్ టీం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇనీషియల్గా ఉన్నటువంటి ఫస్ట్ పంప్కి ఒక 20-25 ట్రయల్స్ తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి దానికి ఒక పారామీటర్స్ ఫిక్స్ చేసుకొని ఆ పారామీటర్స్ని మిగిలిన అన్ని పంప్స్కి అన్నిటికీ ఇంప్లిమెంట్ చేసి సేమ్ సిస్టమ్ ద్వారా అన్ని పంపులను రన్ చేయడం జరుగుతుంది. కంట్రోల్ రూమ్లో మనం చూస్తే ఇక్కడ ఎక్కడ కూడా మీకు నెంబర్ ఆఫ్ ప్యానల్స్, నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ ఏమీ కనపడట్లేదు. మాన్యువల్ మోడ్లో కనుక చూస్తుంటే కనుక ప్రతి చోట నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో కన్ని కంట్రోల్ ప్యానల్స్ దగ్గర మ్యాన్ పవర్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఆపరేషన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అన్నిటి కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఆటోమేషన్ పద్ధతిలో ఏంటంటే ఓన్లీ ఒక సిస్టమ్ ద్వారా మాత్రమే ఎంటైర్ పంప్ హౌస్లో ఉన్నటువంటి అన్ని ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. దిస్ ఇస్ కాల్డ్ ఆటోమేషన్ సిస్టమ్. ఇది ఈ పంపు 230 ఆర్పిఎంలో రన్ అవుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మోటార్ స్టార్టర్ యొక్క వైండింగ్స్, తర్వాత కూలింగ్ వాటర్ టెంపరేచర్స్, తర్వాత బేరింగ్ టెంపరేచర్స్, ఇవన్నీ పారామీటర్స్ అన్నింటినీ కూడా ఈ స్క్రీన్ మీద వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ విత్ ఇన్ లిమిట్స్లో ఉన్నాయా లేవని చూస్తూ ఉంటారు. పంపు యొక్క స్పీడు ప్రజెంట్ మనకి 229.53 230 ఆర్పిఎం, అంటే 100% ఎఫిషియన్సీతో మన పంపు తిరుగుతుంది. ఇక్కడ ఒక పంపు మనకి 24 అవర్స్ రన్ అవుతే 0.22 TMC ఆఫ్ వాటర్ మనము గోదావరి నుంచి పంపు చేసి డెలివరీ సిస్టంలోకి వదిలిపెడుతున్నాం. మనం ఇవాళ వరకు కనుక చూసుకుంటే మనము దాదాపు 9.5 TMC ఆఫ్ వాటర్ని మనము గోదావరి నుండి డెలివరీ సిస్టంలో ఎత్తిపోయడం జరిగింది.